తెలంగాణ జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ కొమ్మాల గ్రామానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని మాకు స్వాగతం పలకడానికి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క వర్గాన్ని గురించి ఆలోచన చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, ఆఖరికి పార్టీలకు అతీతంగా కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క వర్గానికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేశాడు, ఉచిత విద్యుత్ ఆలోచన చేశాడు, రైతులకి మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడగలిగారు. అమ్మా, ఎంతమంది పేద పిల్లలు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, ఏది కావాలంటే అది చదువుకోండి, ఉచితంగానే ప్రభుత్వమే చదివిస్తుంది అని ఆ రోజు భరోసా కల్పిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశాడు. అందుకే ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోగలిగాడు, ఆపరేషన్లు చేయించుకోగలిగాడు. ఎంతమంది అడిగితే అంత మంచికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. 46 లక్షల మందికి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది నిరుద్యోగులు పిల్లలుంటే లక్షల కొద్దీ ఉద్యోగాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్క రోజు కూడా 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కరెంటు ఛార్జీ కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, పన్ను కానీ ఏది పెంచకుండానే చేశాడమ్మా. అమ్మా, ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరిగితే కూడా ఆ భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది, ఆ భారం వాళ్ళు భరించలేరు, నాకు ఇష్టం లేదు అని ఆ 50 రూపాయలు పెరిగింది కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. తన ప్రజల గురించి సొంత బిడ్డల్లా ఆలోచన చేసిన మనిషి రాజశేఖర రెడ్డి గారు. అందుకే కదా మహానేత అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడున్న పాలకులకు ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాలకులకు ఆ మనసుందా? టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ సొంత కుటుంబం కోసం తప్పితే ఎవరి కోసమైనా ఆలోచన చేస్తున్నాడా? కుటుంబంలో ఏమో అందరికీ ఉద్యోగాలు ఉండాలి, పదవులు ఉండాలి, మంత్రి పదవులు ఉండాలి, ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీలు ఇవ్వాలి. వాళ్ళకు ఏ అర్హత ఉందని, ఏముందని కేసీఆర్ గారు వాళ్ళకు ఆ పదవులు ఇచ్చారో సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. అమ్మా, ఒక్క వర్గాన్ని కాదు ప్రతి ఒక్క వర్గాన్ని కేసీఆర్ గారు మోసం చేశాడు. రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు, KG to PG ఉచిత విద్య అని విద్యార్థులని మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు, ఉద్యోగం ఇవ్వకపోతే మాని కనీసం 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ప్రతి నెల, అది మోసం చేశాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మోసం చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానన్నాడు మోసం చేశాడు, 12% మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఈరోజు తెలంగాణలో ఇంకా ఏదైనా మిగిలిందా? ఆలోచన చేయండి. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. మంచోడు మంచోడంటే మంచకోలు ఎత్తుకుపోయాడట ఒకడు. ఈరోజు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు? ఒక్క కుటుంబానికైనా మేలు చేశాడా? ఒక్క గ్రామానికైనా మేలు చేశాడా? ఎవరికైనా మేలు జరిగిందా కేసీఆర్ గారి పాలనలో? ఇప్పుడేమో వరి కూడా వేసుకోవద్దంటున్నాడు కేసీఆర్ గారు. ఊసరవల్లిలాగా ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు. ఒకసారేమో సన్నబియ్యం వేసుకోమన్నాడు, ఆ తర్వాత కొనకుండా మోసం చేశాడు, ఆ తర్వాత ఆఖరి గింజ వరకు కొంటానన్నాడు, మళ్ళీ ఇప్పుడు వరి వేసుకోవద్దండి, నేను కొనుగోలు కేంద్రాలే తెరవనంటున్నాడు. ఏమిటి పరిస్థితి? రైతులు ఎలా బతకాలి? రైతులు ఇప్పటికే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి వరి వద్దనే కాడికి మద్దతు ధర ఎందుకు? వరి వద్దనే కాడికి ఇంతింత ప్రాజెక్టులు లక్షల కోట్లు పెట్టి అప్పులు తెచ్చి మరి కడుతున్న ప్రాజెక్టులు ఎందుకు? వరి వద్దనే కాడికి ముఖ్యమంత్రి ఎందుకు, మంత్రులు ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు? ఎందుకున్నట్టు వీళ్ళంతా కనీసం రైతు కష్టపడి పండించిన పంటను కూడా కొనడం చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ఆలోచన చేయండి. నిజానికి మద్దతు ధర ఉన్న పంట వేసుకోవడము రైతు హక్కు. ఆ పంటను కొనాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఆ కొనిన పంటను వాళ్ళు రా రైస్ చేసుకుంటారా, బాయిల్డ్ రైస్ చేసుకుంటారా, బంగారం చేసుకుంటారా, రైతుకు సంబంధం లేదు. రైతుకు సంబంధం ఉన్నదల్లా వరి వడ్ల గురించే, బియ్యంతో రైతుకు సంబంధం లేదు. అలాంటిది కేసీఆర్ గారు చుట్టి చుట్టి నేను కొనను అంటున్నాడంటే ఈరోజు కేసీఆర్ గారు ఎంత ద్రోహం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఆఖరి గింజ వరకు కొంటానన్న కేసీఆర్ గారు ఈరోజు డ్రామాలు చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతానంటున్నాడు. ఎవరికి కావాలి అలాంటి ముఖ్యమంత్రి? కనీసము పంట పండించిన రైతు కూడా పంట కూడా కొనలేకపోతే ఇంకా ముఖ్యమంత్రి ఉండేం లాభము? లేకపోతే మాత్రం ఏం పోతుంది? అమ్మ ఆలోచన చేయండి. ఇప్పటికే కేసీఆర్ గారికి 2 సార్లు అధికారం ఇచ్చారు. 2 సార్లు మోసపోయారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. ఇప్పటికే కేసీఆర్ గారు ఒక్క మాట కూడా, ఒక్క ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ దొంగ హామీలు ఇస్తారు. ఈసారి బీసీ బంధు ఇస్తానంటాడు, దళిత బంధు ఇస్తానన్నాడు అంటాడు, చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు. నమ్ముతారా అమ్మా? ఇప్పటికే 2 సార్లు మోసపోయారు. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మళ్ళీ మోసపోకండి. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఎంత సేవ చేశారో మీకు తెలుసు. తెలంగాణ ప్రజల కోసం ఈ ప్రాంతంలో బోర్లు ఎక్కువ ఉంటాయని తెలుసు కూడా, ఈ ప్రాంతానికే ఉచిత విద్యుత్ మేలు జరుగుతుందని తెలిసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. అంటే ప్రజలను ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డల్లా ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను. ఈ తెలంగాణ గడ్డ మీద, నా తెలంగాణ గడ్డ మీదనే పెరిగినా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే 2 బిడ్డలను కన్నా. మరి నా గతం ఇక్కడైనప్పుడు, నా భవిష్యత్ ఇక్కడైనప్పుడు, నా బతుకే ఇక్కడైనప్పుడు ఈ ప్రాంతానికి సేవ చేసే హక్కు, బాధ్యత నాకు లేదా? రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా చెప్తున్నానమ్మా, ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డగా చెప్తున్నా, మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం. మీ అందరూ ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. మీ అందరూ ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీ అందరూ ఆశీర్వదించండి. ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు మేము చేస్తాం. మీ అందరూ ఆశీర్వదించండి. ఇంట్లో పెన్షన్కు ఎంతమంది అర్హులైతే అంతమందికి పెన్షన్ ఇచ్చేటట్టు మేము చేస్తాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు మేము చేస్తాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మీ అందరూ ఆశీర్వదించండి. మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి అంటే మీ అందరూ నన్ను, ఆయన బిడ్డను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, నా తమ్ముడు సోమన్న తుంగతుర్తి బిడ్డ, ఈ గడ్డ బిడ్డ, మీకు నమ్మకంగా సేవ చేస్తాడు. మీ అందరూ ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబోయే తుంగతుర్తి అభ్యర్థిని మీరు గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. అమ్మా ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి తాతకు, ప్రతి అవ్వకు కూడా మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.